పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకి ఆకాశం అంటుతున్నాయని మండిపడ్డారు. దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఒక పక్క రాష్ట్రం అప్పులు బాధతో కొట్టుమిట్టు ఆడుతుందని, ఈ సమయంలో జగన్ విహారయాత్ర చేయడం అవసరమా అని విమర్శించారు. కమల్ పార్టీ సెక్రటరీ టీడీపీకి నా పేరు కొండ్రదేవ. ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే ఆకాశం నడుస్తుంది. ఈ ధరలు పెరగడం వల్ల సామాన్యులు బతకలేని పరిస్థితి అయిపోయింది. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల కనీసం పప్పు, ఉప్పు, నూనె అన్నిటి మీద దీన్ని భారం పడిపోయి సామాన్య సైతం బతకలేని పరిస్థితి అయిపోయింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అసలు అమలే అవ్వట్లేదు. వైసీపీ సంబంధించిన వైసీపీ అమలవుతుంది కానీ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఇక్కడ వైసీపీ సెక్షన్లే తప్ప ఐపీసీ సెక్షన్ ఏమీ రన్ అవ్వట్లేదు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం రావాలని, మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో 74 రూపాయలు ఉండే పెట్రోల్ ఈరోజు 108 రూపాయలు అయిపోయింది. అలాగే నూనె ప్యాకెట్ 80 రూపాయలు ఉండేది 160 రూపాయలు అయిపోయింది. కానీ జనాలు ఇంకా తెలుసుకోకపోతే కష్టం. కానీ ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు గారికి, జగన్ గారికి ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నారు. ఆయన మళ్ళీ ఆయన నాయకత్వం రావాలని, ఆయన మళ్ళీ నెక్స్ట్ సీఎంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైతే పాదయాత్ర చేస్తున్నాడో ఆ టైంలో అవహేళన చేశాడు. పెట్రోల్ రేట్ ఎంత తమ్ముడు, డీజిల్ రేట్ ఎంత తమ్ముడు అని అవహేళన చేసిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజున అది 100 రూపాయలు దాటిపోయినప్పుడు మరి ఏం చేస్తున్నాడో ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఆయన మీద ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఎంత క్లిష్ట పరిస్థితులు ఉంటే ఆయన విహారయాత్రకి వెళ్ళాడు. మరి ఆయనకి అది ఎందుకు వెళ్ళాడో విహారయాత్రకి, ఏం సాధించాడని విహారయాత్రకి వెళ్ళాడు అనేది ఎవరికి అర్థం కావట్లా. మరి వాళ్ళ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులకే అన్యాయం చేస్తున్నాడు. దళిత మహిళల మీద, దళిత పిల్లల మీద, దళిత చిన్న పిల్లలు కూడా స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇదివరకు ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళం గవర్నమెంట్ తరఫున, అవి తీసేశాడు. దళితులకు సంబంధించి ఫారిన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఉన్నాయి, అది తీసేశాడు. అది ప్రత్యక్షంగా ఓన్లీ దళితుల మీద ఎక్కువ ఇతను ప్రతాపం చూస్తున్నాడు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఆయన విహారయాత్రకు వెళ్ళటం, మరి చంద్రబాబు గారి యొక్క పిలుపు మేరకు మేము అందరం ఈ ధర్నాలు చేపడుతున్నాం. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని దీంట్లో ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఇది నిజమా కాదా అని ప్రజలు అర్థం చేసుకుని జగన్ యొక్క ఫెయిల్యూర్ని ప్రజలు అవగాహన చేసుకుంటారని అది తెలియడం కోసమే మేము ఈ ధర్నా చేస్తున్నామని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.